రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్న ఈరోజు కుటుంబానికి అన్నం పెట్టలేని పరిస్థితులు. ఒకవైపు ప్రభుత్వం నుంచి అందవలసిన మద్దతు అందట్లేదు, ప్రకృతి నుంచి రావాల్సిన సహకారం రాకపోవడం నిజంగా బాధాకరం. మనం మూడేళ్ల నుంచి చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం మారిన తర్వాతలా మేము రైతు పక్షపాతి అని అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఏ విధంగా నష్టం కలిగిస్తూ ఉన్నాడో మనం మూడేళ్ల నుంచి చూస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రకృతి అనుకూలించక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఖరీఫ్ మొదలయ్యేటప్పుడు వాళ్ళు అందించవలసిన సహాయం అందించకపోగా రైతుల కళ్ళల్లో కారం కొడతామని చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం రైతులకు అందిస్తూ ఉన్న రుణమాఫీ లేదు, సబ్సిడీ మీద ఇస్తూ ఉన్న లోన్లు లేవు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతు బీమా లేదు, వ్యవసాయ సామాగ్రి అందించట్లేదు, నాణ్యమైన విత్తనాలు అందిస్తామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తే అవి రైతు భరోసా కేంద్రాలు కాదు, రైతు భక్ష కేంద్రాలకు మారటం నిజంగా బాధాకరం. ఒకవైపు ప్రకృతి గత మూడేళ్ల నుంచి సకాలంలో కాకుండా అకాలంలో వర్షాలు పడి మనం సత్యనపల్లి నియోజకవర్గంలో పత్తి మిర్చి మీద బతికే రైతులందరూ కూడా పోయిన సంవత్సరం తామర పురుగు వల్ల మిర్చి పంట మొత్తం నాశనమైనప్పుడు కనీసం వ్యవసాయ అధికారులు పొలాల్లోకి వచ్చి రైతుల్ని పరామర్శించకపోగా జరిగిన నష్టాన్ని ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి కాలం వెళ్ళబుచ్చారు తప్పితే ఇంతవరకు హామీలు నెరవేర్చలేదు. బాధాకరం ఏంటంటే ఐదేళ్లలో కోడెల శివప్రసాదరావు గారు శాసనసభాపతిగా సత్తెనపల్లి శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలయ్యేటప్పుడు కానీ అందరి రైతులతో సమావేశం నిర్వహించి ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న నిపుణుల చేత కూడా వాళ్ళతో మాట్లాడించి భూసార పరీక్షలు నిర్వహించి ఎక్కడ ఏ పంటలు వేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పి వ్యవసాయ అధికారులను క్షేత్రస్థాయికి పంపించి రైతులకు అండగా నిలబెట్టేవాళ్ళు. అప్పుడు కూడా అకాలంలో వర్షాలు పడినప్పుడు జరగవలసిన నష్టపరిహారాన్ని రోజుల్లో వ్యవసాయ అధికారులని పొలాల్లోకి పంపించి ఆ పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పడే వరకు కూడా పట్టుబట్టి అమలు చేపించిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అంతేకాకుండా రబీ వచ్చినప్పుడు ఏ పంటలు వేయాలి, ఏది వేస్తే రైతులు సంతోషంగా ఉంటారు, పంటలకు గిట్టుబాటు ధర వస్తుందా లేదా అని చెప్పి నిరంతరం రైతుల కోసం పాటుపడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. మూడేళ్లలో రైతులకు ఇంత నష్టం జరుగుతుంటే కనీసం ఇప్పుడున్న శాసనసభ్యుడు ఒక గ్రామానికి వెళ్లి జరిగిన నష్టాన్ని గురించి తెలుసుకోవటం గాని వ్యవసాయ అధికారులను పంపించడం గాని రైతులకు భరోసా ఇవ్వడంలో విఫలమైన ఈ నాయకుడు ఎక్కడో కూర్చొని సమావేశాలు పెట్టి చంద్రబాబు గారిని తెలుగుదేశ ప్రభుత్వాన్ని తిరగనాడు తప్పితే రైతులకు అండగా నిలబడటం మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇది నిజంగా ఊహించింది బాధాకరం. ఇప్పుడు చెప్తా ఉన్నాం మేము ఒకటే, ఈరోజు పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే మిర్చి పంటకు నష్టం జరిగిందో ఈ సంవత్సరం మొన్న పడిన వర్షాల కారణంగా పత్తి పంట మొత్తం నాశనమైంది, పెట్టుబడి అంతా మనకి రైతులకు అందకుండా పోతా ఉంది, పత్తి కాయలన్నీ రాలిపోతా ఉన్నాయి, మిర్చి పొలాల్లో ఎక్కడ చూసినా నీరు రావాల్సిన దిగుబడి రావట్లేదు, కనీసం అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అందుబాటులో రావట్లేదు, ఫోన్లు ఎత్తట్లేదు, పొలాల్లోకి రావట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, శాసనసభ్యుడు ఏం చేస్తా ఉన్నాడు, వ్యవసాయ అధికారులు ఏం చేస్తా ఉన్నారు, హార్టికల్చర్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు, గ్రామాల్లోకి వచ్చి రైతులకు అండగా నిలబడి మేమున్నామని చెప్పి ఎవరైతే నష్టపోయారో రైతులు ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం తక్షణం అందించాలి. అంతేకాకుండా రేపు రాబోయే రబీ సీజన్లో కూడా ఏ విత్తనాలన్నీ కూడా సబ్సిడీ రూపంలో రైతులకు అందించి మేము అండగా నిలబడ్డాం అని చెప్పి కోడెల శివప్రసాదరావు గారు చూపించినట్టు ఆ మార్గంలో ఈ అధికారులందరూ కూడా ముందుకు వెళ్ళాలి. అప్పటి వరకు మేము రైతుల పక్షాన మేము పోరాడతాం, ప్రభుత్వం దిగవచ్చే వరకు ఈ శాసనసభ్యుడు నిద్రపోతున్నాడు నటిస్తూ ఉన్నాడు, ఇప్పుడైనా కళ్ళు తెరిచి పొలాల్లోకి వచ్చి జరిగిన నష్టాన్ని బేరీజు వేసి రైతులకు అండగా నడవలసిందిగా కోరుతా ఉన్నాం.